హీట్ వేవ్ మిటిగేషన్ ప్లాన్. ఓకే, ఇవన్నీ మనం సెంట్రలైజ్డ్గా కూర్చోండి. ఈ సెంట్రలైజ్డ్గా ఏదో ఒక పేపర్ పంపిస్తే పని కావాలి. సో దీంట్లో ఏఎన్ఎంస్, ఆశాష్ వన్ ఆఫ్ దమ్. ఇది కాకుండా అదర్ డిపార్ట్మెంట్లో విఆర్ఓస్ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, దెన్ ఎంఎస్కేస్ ఉన్నారు, దెన్ వేరే ఉన్నారు, యువర్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారు. దీస్ ఆర్ మేజర్ 5-6 ఆపరేటర్స్. సో వీళ్ళకి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ విలేజ్ లెవెల్లో ఫిక్స్ చేయాలి. సో నౌ ఐ వాంట్ జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారా అలా, సో వాళ్ళు కూడా పిలుపుకుందాం. అర్బన్ సచివాలయం అండ్ రూరల్ సచివాలయం తీసుకొని దానికి ఉన్న ఒక హెల్త్ ప్రొఫైల్ ఆల్రెడీ ఉంది, ఉంది కదా హెల్త్ ప్రొఫైల్. ఏమంచో యూపీఎస్సీస్ కానీ పిఎస్సీస్ దగ్గర ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏజెస్, ఏజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇన్ఫాన్స్ సెక్రెటరీ వైస్ చెప్తున్నా, సో ఇన్ఫాన్స్ ఎంతమంది ఉన్నారు, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఇది ఆరోగ్య సురక్షలో వి హావ్ ఆల్సో ఐడెంటిఫైడ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎయిలింగ్ విత్ సమ్ క్రానిక్ డిసీజెస్. ఆరోగ్య సురక్ష మాత్రమే కాదు, యూ డూ దిస్ డైలీ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. సో అది ఈ ప్రొఫైల్ డేటా కొంచెం బయట తీయండి, తీసేసి యూ ఐడెంటిఫై ఓవర్ ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద విలేజ్. సో వాళ్ళని పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేద్దాం. ఎందుకంటే మనం జనరలైజ్డ్గా మనం ఎఫర్ట్స్ పెడితే పీపుల్ విల్, ఐ మీన్ థింగ్స్ విల్ గో అన్ నోట్, ఓన్లీ సే 10-20% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద సచివాలయం. సో ఈ 10-20% ఆఫ్ ద పాపులేషన్స్ని మనం గట్టిగా చూసుకుంటే ఈ ఫ్యాటాలిటీ డ్యూ టు హీట్ వేవ్స్ మనం 100% అవాయిడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సంబడి ఇప్పుడు యంగ్స్టర్ ఈ హ్యాస్ టు గో టు వర్క్, ఏదైనా పని చేయాల్సిందే. అట్లాంటి వాళ్ళకి ఏదైనా హీట్ స్ట్రోక్ వచ్చేస్తే బతుకుతాడు, ఈ వీ కెన్ రివైవ్ హిమ్ త్రూ రీహైడ్రేషన్స్ అండ్ టేక్ రీహాబ్, వీ కెన్ రివైవ్ హిమ్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఇన్ఫాంట్ ఆర్ ఎనీ లాక్టేటింగ్ ఆర్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎనీ ఓల్డ్ ఏజ్ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీటికి ఈ ఫ్యాటాలిటీ ఉండన పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో లెట్ అస్ టార్గెట్ దీస్ పీపుల్ సో దట్ వీ విల్ అవాయిడ్ 100% ఫ్యాటాలిటీ. ఓకే, ఇది చేయడానికి ఒకసారి టేక్అవుట్ ద ప్రొఫైల్, విలేజ్ ప్రొఫైల్ తీసుకోండి. తీసుకొని ఈ డేటాబేస్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూట్ అమౌంగ్ దీస్ పీపుల్. దెన్ ఎంఎస్కే ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, వెల్ఫేర్, దీస్ ఆర్ ద పీపుల్ విచ్ వీ కెన్ స్పేర్ అవుట్ సైడ్, అంతే కదా. సో ఏఎన్ఎంస్కి దెర్ ఇస్ అ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ గివెన్, ఈ అడ్వైజర్లో ఉంది ఏఎన్ఎం ఏమేమి చేయాలి. ఏఎన్ఎంస్ ఎట్లా చేయాలి, ఫస్ట్ యు గో హౌస్ టు హౌస్, ఫస్ట్ ఈ హీట్ వేవ్ గురించిన విషయాలు ప్రజలకి చెప్పాలి. సో ఇది ఎంతమంది చెప్తున్నారో తెలియట్లా.